బహుజన నైన్యూస్. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం ఆరూరు గ్రామంలో స్వర్గీయ మహానేత నందమూరి తారక రామారావు గారి 100వ పుట్టినరోజు వేడుకలు టీడీపీ ఆరూరు యూత్ సీనియర్ నాయకులైనటువంటి గిల్లయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా గూడూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్ గారు మరియు చిట్టమూరు మండల అధ్యక్షులు కిషోర్ నాయుడు గారు మరియు ఎంపీటీసీ గిరినాయుడు గారు, గ్రామ సర్పంచ్ కాకి చెంగమ్మ గారు, కొగిలి సర్పంచ్ పోలయ్య గారు మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ సునీల్ కుమార్ గారు మాట్లాడుతూ, భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో పేదలకు ఏ విధమైన సదుపాయాలు కలుగ చేయాలో గుర్తు చేశారు. భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే ఆ రాజ్యాంగంలో పేదలకి ఏ విధమైనటువంటి సదుపాయాలు కలగజేయాలా, పేద ప్రజలను ఏ విధంగా పైకి తీసుకురావాలా అనేటువంటి మంచి మనస్తత్వంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించి మనందరి కూడా ఈ మాత్రం ఉన్నామంటే గతంలో తల్లి ఇందిరాగాంధీ గారు ఎవరేమన్నా మనం ఒప్పుకోవాలా, మనం దళితులుగా అయితే మనం ఒప్పుకోవాలా, ఒకసారి కూడా మనం స్మరించుకోవాలా. ఆ తర్వాత దళితులకి ఎక్కువ ప్రయోజనం చేకూర్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మేమందరూ తెలియజేస్తున్నాం. అలాగే మహిళలకి ముఖ్యంగా ఆడవాళ్ళకి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు అని చెప్తున్నా ఒకసారి మీకు కూడా. అట్లాగే ఆడవాళ్ళకి ఓటు హక్కు కల్పించిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పి మీకు మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఎందువల్లంటే అంబేద్కర్ గారి ఆశయాల్ని నందమూరి తారక రామారావు గారు ఇంప్లిమెంట్ చేసిన విషయాన్ని ఒకసారి మనందరం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా యువత చదువుకున్నటువంటి యువత ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. ఈ రాష్ట్రంలో ఒక దళితుణ్ణి పార్లమెంట్ స్పీకర్ చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు అందరికి గుర్తు చేస్తున్నా. అంటే పార్లమెంట్ స్పీకర్ అంటే ప్రధానమంత్రి అయినా సరే లేచి నిలబడి దండం పెట్టేటువంటి పదవి ఆ పదవి. ఆ పదవి బాలయోగి అనేటువంటి ఒక ఎస్సీని ఆ రోజు తెలుగుదేశం పార్టీ చేసిందని చెప్పి మీకు గుర్తు చేస్తున్నా. అలాగే అసెంబ్లీలో ప్రతిభా భారతి గారిని ఒక ఎస్సీ మహిళని స్పీకర్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అలాగే కేఆర్ నారాయణ్ ఉపరాష్ట్రపతి ఒక ఎస్సీని ఉపరాష్ట్రపతి చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నా. ఎందుకు చెప్తున్నానమ్మా, మీ అందరూ ఎందుకు చెప్తున్నారంటే ఎవరన్నా సరే మన ఓట్లు వేసుకుని గెలిచే వాళ్ళు కానీ మన గురించి మన జాతి గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. కానీ తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యం వచ్చిన పార్టీ కాబట్టి మన దళితులకి ఆ విధంగా ప్రాధాన్యం ఇచ్చిందని చెప్పి ఒక్కసారి గుర్తు చేస్తున్నానమ్మా. ఈరోజు ఆ మహానుభావాన్ని చూస్తా ఉంటే నిజంగా చేయలేదు దండం పెట్టాలనిపిస్తుంది. కృష్ణుడు అంటే ఎక్కడైనా దేవుడు పెట్టినారు తెలియదు కానీ కృష్ణుడు ఆకారం చూస్తే ఈయనే దేవుడు అనే విధంగా ఈరోజు నందమూరి తారక రామారావు గారి ఈ యొక్క పెద్ద కథని తయారు చేసినందుకు ఆరూరు గ్రామ యూత్ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయ. ఎక్కడ కూడా ఈ విధంగా చేయలే. నా చేసి నిమ్మకూరులో కూడా చేసిండ్రు, ఆయన పుట్టి ఊర్లో కూడా చేసిండ్రు, కానీ మీరు చేశారు. ఇదిగా మిమ్మల్ని అందరం కూడా అభినందిస్తున్నాం. ఆ స్ఫూర్తితోనే రాబోయే రోజుల్లో మన పేద కులాలకి ఎవరైతే అండగా నిలబడినారో